కొండ కళ్యాణి తీగలగుట్టపల్లి తీగలగుట్టపల్లి గ్రామంలో ఉన్న మాకు కొండ రమేష్ గౌడ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది 2007 లో ఈ మధ్య మాకు ఆయనకి చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి కాకపోతే మా ఆయన ఇంట్లో ప్రస్తుతానికి ఉండలేడు నేను ఒక్కదాన్నే మా అత్తగారి ఇంట్లో కూలి చేసుకుంటూ బతుకుతున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబ బాబును పాప ఇద్దరు ఉన్నారు పిల్లలు మా ఇంట్లో ఉన్న క్రమంలో మా మర్ది మాతో గొడవ పెట్టుకొని మా పాపని బండితో వాకిట్లో ముగ్గులు వేయగా మా పాపని బండితో గుడ్డి వెళ్ళిపోయిండు వెళ్ళిపోతే మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినాం కేసు పెట్టినప్పుడు మా మర్ది కోర్టులో వర్క్ చేస్తాడు కొండ సురేందర్ గౌడ్ తన పేరు ఆ కొండ సురేందర్ గౌడ్ అనే వ్యక్తి మీద కేసు పెడితే ప్రతి పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు ప్రస్తుతం ఇప్పుడు మా మర్దిను మా అత్తమ్మ కొండ అనసూర్య ఆరపల్లి శివారు గ్రామంలో మాకు భూమి ఉంది అది 319-320 సర్వే నంబర్లో భూమి ఉంది ఆ భూమిని మా అత్తమ్మ ఉన్న మా మర్ది తిగలగుట్టపల్లి గ్రామంలో ఉన్న మాజీ సర్పంచ్ దాసరి కిష్టయ్య అనే వాళ్ళ అబ్బాయికి దాసరి సాగర్ అనే వ్యక్తి మా భూమి కొనడానికి లావాదేవీలు జరుపుకుంటున్నారు ఈ క్రమంలో మేము ఇంటికి వెళ్ళి దాసరి సాగర్ని అడగడం జరిగింది దాసరి సాగర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు మా భర్తకి చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ భూమి కొనద్దు ఈ భూమి మీరు కొనుక్కుంటే నేను నా పిల్లలు రోడ్డున పడే పరిస్థితి ఉంది అని ఎన్నిసార్లు వెళ్ళి బతిమిలాడినా కూడా నువ్వేం చేసుకుంటావో వేసుకుపో నేను మాత్రమే ఈ భూమి కొనుక్కుంటాను అని చెప్పి మాట్లాడిండు ఈ భూమి కొనడానికి మా మర్ది కొండ సురేందర్ గౌడ్ అనే వ్యక్తి అతను కోర్టులో పని చేస్తాడు కాబట్టి ఆయన నాకు నువ్వు మా వదినతో సంబంధమే లేదు ఈ భూమికి నేనున్నా కదా నేను నీకు ప్రతి దానికి హెల్ప్ చేస్తా మా అవసరమే లేదు ఈ భూమి నువ్వు కొనుక్కో అని చెప్పి ఆయన బాగా సపోర్టింగ్ చేసిండు సపోర్టింగ్ చేసినా కూడా మేము మళ్ళీ ఇంటికి వెళ్ళి మా అమ్మ మా నాన్న మేము అందరం ఇంటికి వెళ్ళి దాసరి సాగర్ని బతిమిలాడడం జరిగింది బతిమిలాడినా కూడా నీ పిల్లలు నువ్వు ఏమన్నాగా మాకు అవసరం లేదు నేను మాత్రం ఈ భూమి మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది ఈ భూమి నేను కొనుక్కుంటా అని చెప్పి దాసరి సాగర్ మాట్లాడి నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పి మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది మా మర్దికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా మీరు ఏమన్నా చేసుకోండి మీరు రోడ్డున వాడుండ్రీ మీరు ఏమన్నా కానీ మాకు అవసరం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు మాకు మీరే ఏదో ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ల్యాండ్ ఎవరు కొనద్దు ల్యాండ్ ఒకవేళ కొంటే మా పిల్లల పరిస్థితి నా పరిస్థితి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఉంది ల్యాండ్ ఎవరు కొనద్దు అని మేము ఆల్రెడీ చెప్పినాం కొనే వ్యక్తికి చెప్పినాం అమ్మే వాళ్ళకు కూడా చెప్పినాం ఊర్లో కూడా చాలామంది ఆ కొనే వ్యక్తికి కూడా ఆమె ఒకవేళ ఆ పాప మా భూమి కొనుక్కుంటే ఆ పిల్ల పరిస్థితి ఎట్లా అని తన ఇంటికి వెళ్ళి కూడా చాలామంది చెప్పినా కూడా అని అస్సలు వింటలేడు